బిఎల్కే బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు 13వ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత మొదటి ముఖ్యమంత్రిగా, నేషనల్ లెవెల్ నాయకునిగా, హైటెక్ సీఎంగా, ఇలా ఎన్నో విధాలుగా చెప్పుకునే 43 సంవత్సరాల రాజకీయ అనుభవజ్ఞుడు, అపర చాణక్యుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోలోని హైలైట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. చంద్రబాబు గారి రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, చంద్రబాబు గారి రాజకీయ గురువు ఎవరు, ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగింది, ఎలా కొనసాగబోతుంది, చంద్రబాబు గారు చదువుకునే రోజుల్లో ఎన్నిసార్లు పరీక్ష ఫెయిల్ అయ్యారు, చదువుకునే రోజుల్లోనే చంద్రబాబు గారు స్నేహితులతో కలిసి చేసిన వ్యాపారం ఏంటి, ఆఖరిగా కార్యకర్త కన్నీరు పెడితేనే దానికి గల కారణాన్ని కట్టడి చేసే చంద్రబాబు గారు ఆయనే కంటతడి పెట్టిన సందర్భం ఏంటి, లాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియో సరైన సమాధానంగా నిలవబోతుంది. ఇక వీడియోలోకి వెళ్తే, చంద్రబాబు గారు 1950 సంవత్సరంలో ఏప్రిల్ 20వ తేదీన చిత్తూరు జిల్లా నారావారిపల్లి గ్రామంలో ఖర్జూర్ నాయుడు అమ్మన్నమ్మ దంపతులకు జన్మించారు. ఈయనకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. వారి ఊరికి దగ్గరలో ఉన్న శేషాపురం అనే గ్రామంలో 5వ తరగతి వరకు చదువుకున్న చంద్రబాబు గారు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చంద్రగిరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత 10వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా తిరుపతిలోనే చదువుకున్నారు. చదువుకునే రోజుల్లోనే స్కూల్లో స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ తెలుసుకుని తీరుస్తూ పక్కవాడికి సాయం చేసే సుగుణాన్ని అవలంబించుకున్న చంద్రబాబు గారు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్పై ఎక్కువ దృష్టి సారించడం వలన ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు. ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత సప్లిమెంటరీ రాసే గ్యాప్లో 2 నుంచి 3 నెలలు చంద్రబాబు గారు అతని స్నేహితులతో కలిసి బెల్లం వ్యాపారం చేశారు. తర్వాత చదువుని అశ్రద్ధ చేయడం తగదని భావించి బాగా చదివి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే కాంగ్రెస్ పార్టీ యువ విద్యార్థి నాయకునిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు చంద్రబాబు గారు. సాధారణంగా స్కూల్ అండ్ కాలేజ్ డేస్లో సెలవులు వస్తే స్టూడెంట్స్ ఎక్కడ శిఖరు చేద్దామా, ఏ టూర్ ప్లాన్ చేద్దామా అని ఆలోచిస్తారు. కానీ చంద్రబాబు గారు, వారి స్నేహితులు మాత్రం చుట్టుపక్కల పల్లెటూర్లకు వెళ్ళి శ్రమదానం, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ భిన్నత్వంలో ఏకత్వమే ఆయన్ని ఎస్ఎఫ్ఐ లీడర్ని చేసింది. చంద్రబాబు గారి రాజకీయ గురువు గల్లా అరుణకుమార్ గారి తండ్రి గల్లా జయదేవ్ గారి తాతయ్య అయిన పాటూరి రాజగోపాల్ నాయుడు గారు. ఆయన నుంచి ఎన్నో రాజకీయ మెలకులు నేర్చుకున్న చంద్రబాబు గారు 1978 చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2494 ఓట్ల మెజారిటీతో గెలుపొంది కేవలం 28 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రి టిఎన్జయ్ గారు తన మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. మంత్రులుగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు, వైఎస్ఆర్ గారు మంచి స్నేహితులుగా ఒకే రూమ్లో రూమ్మేట్స్గా ఉండటం ఒక విశేషమైతే, తరువాత కాలంలో వారిద్దరూ వేరు వేరు పార్టీల నుంచి ముఖ్యమంత్రి హోదాలో పరిపాలన అందించి ప్రజలకు ఎనలేని సేవలు అందించడం మరొక విశేషం. మంచి ప్రజాదరణతో అప్పటి తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ గారు ఉన్నారు. తెలుగు రాష్ట్రంలో అలాంటి ప్రజాదరణ ఉన్న ఎన్టీఆర్ గారిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తే బాగుంటుందని ఎన్టీఆర్ గారి పెద్ద కుమారుడు జయకృష్ణ గారి ద్వారా ఎన్టీఆర్ గారిని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. చంద్రబాబు గారి ప్రతిపాదనకు ఎన్టీఆర్ గారు చిరునవ్వు నవ్వి ఊరుకున్నా, వారి సంభాషణలో చంద్రబాబు గారి మాటతీరు, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం చూసి తన 2వ కుమార్తె భువనేశ్వరినికి తగినవాడని భావించి జయకృష్ణతో ఈ పెళ్లి ప్రతిపాదన ప్రతిపించారు ఎన్టీఆర్ గారు. లోపల ఈ ప్రతిపాదనకి పట్టలేని ఆనందం ఉన్నా ఇంట్లో వారి అమ్మానాన్నలకు మాట్లాడి విషయం చెబుతానని వినయంగా సమాధానం ఇచ్చారు చంద్రబాబు. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 10, 1981 భువనేశ్వర్ గారితో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు ఎన్టీఆర్. పెళ్లికి ముందు కట్నంగా ఏం కావాలని చంద్రబాబు గారిని ఎన్టీఆర్ అడిగితే, కట్నం ఏం వద్దు, పెళ్లి మాత్రం ఘనంగా జరిపించండి అని కోరారు. చంద్రబాబు భువనేశ్వరి గారులకు పుట్టిన ఏకైక వారసుడే లోకేష్. లోకేష్ గారికి నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మిణితో వివాహం జరిగింది. వారికి దేవాంశ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. 1982 అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు చంద్రబాబు గారు. అతని నాయకత్వ లక్షణాలతో, అద్భుతమైన పటిమతో టీడీపీ పార్టీని బలోపేతం చేసి ఎన్టీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉన్నారు. తన కుమారులు చంద్రబాబు వేరువేరు కాదనే విధంగా ఎన్టీఆర్ గారికి చేరువయ్యారు చంద్రబాబు. ఇదిలా ఉండగా 1984 నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్టీఆర్ గారి నాయకత్వంపై తిరుగుబాటు చేసి అన్యాయంగా అప్పటి గవర్నర్ రామ్లాల్, ప్రధాని ఇందిరాగాంధీ గారి లోపాయికారి సహకారంతో తగినంత మంది శాసనసభ్యుల బలం లేకపోయినప్పటికీ ఎన్టీఆర్ గారిపై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి సంక్షోభ సమయంలో తన రాజకీయ నైపుణ్యం ప్రదర్శించిన చంద్రబాబు గారు తెలుగుదేశం ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి గారి ముందు పెరేడ్ నిర్వహించారు. 31 రోజుల్లో మళ్లీ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా నియమితులయ్యేలా చంద్రబాబు వ్యూహరచన చేసి దానికి అనుగుణంగా కార్యాచరణ చేశారు.
చంద్రబాబు యుక్తి చూసి ముగ్ధులైన ఎన్టీఆర్ గారు చంద్రబాబును తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మొదటి 2 సార్లు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన చంద్రబాబు గారు 1989 నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి కుప్పం నుంచే పోటీ చేసి 7 సార్లుగా వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. 1992 హెరిటేజ్ గ్రూప్ని స్థాపించి దేశవ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. ఈ సంస్థల్ని నారా చంద్రబాబు నాయుడు గారి కోడలైన బ్రాహ్మణి గారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. 1995 పార్టీలో లక్ష్మీ పార్వతి గారి ప్రమేయం ఎక్కువ అవుతుండటంతో ఇది అంత మంచిది కాదని ఎన్టీఆర్ గారికి పరిస్థితిని వివరించడానికి ప్రయత్నించగా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఇది ఇలా కొనసాగితే పార్టీ శ్రేణుల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తుందని గమనించిన చంద్రబాబు గారు ఇక విధి లేక పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులందరూ చంద్రబాబు గారికి అనుకూలంగా ఉన్నారు. 1996 జనవరి 18 దురదృష్టకర పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు కన్నుమూశారు. చంద్రబాబు ఎంతగానో ఆరాధించే ఎన్టీఆర్ గారు చనిపోవడంతో ఆ సమయంలో ఎంతో మనస్తాపానికి గురయ్యారు చంద్రబాబు గారు. తర్వాత రోజుల్లో దేశంలోనే తొలి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న ఆయన 1998 అప్పటి ప్రధాని వాజ్పేయి గారితో కలిసి హైదరాబాద్లో హైటెక్ సిటీని సంకుస్థాపన చేయడమే కాకుండా ప్రపంచమంతా అమెరికా అభివృద్ధి వైపు చూస్తుంటే ఆ అమెరికానే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఆంధ్రప్రదేశ్ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు చంద్రబాబు. సాక్షాత్తు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ గారి చంద్రబాబు గారి ప్రెజెంటేషన్కి ఇంప్రెస్ అయ్యి మైక్రోసాఫ్ట్కి సంబంధించి 2వ అతిపెద్ద R&D క్యాంపస్ని హైదరాబాద్లో నెలకొల్పడం జరిగింది. ఈ విషయమై జాతీయ అంతర్జాతీయ దేశాలన్నీ ఆంధ్ర వైపు ఔరా అనే ఆశ్చర్యంతో చూసింది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆకాశమే సరిహద్దుగా ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన ఏ ముఖ్యమైన పనిని వదలకుండా రాష్ట్రానికి ఆదాయం వచ్చే ప్రతి అవకాశాన్ని పట్టుకొని ఆశతో చూసే ప్రజల ప్రతి అవసరాన్ని తెలుసుకొని గొప్ప గొప్ప పథకాల్ని ప్రాముఖ్యమైన పనుల్ని చేపట్టారు. సామాన్య ప్రజలు సైతం సీఎంతో నేరుగా మాట్లాడే విధంగా డైల్ యో సీఎం అనే ముఖాముఖి కార్యక్రమానికి కార్యరూపం దాల్చి గట్టెక్కువనుకున్న సామాన్య సమస్యలన్నీ సాల్వ్ చేసి సాయం చేసేవారు. ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఐటీ హబ్లు, ఫార్మా హబ్లు ఇలా అన్నిటికీ సమాంతరంగా నెలకొనేలా చేసి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేలా ఇండస్ట్రీలను సైతం ప్రోత్సహించి నిరుద్యోగులు లేకుండా చిరుద్యోగమైనా వచ్చేలా చేయగలిగారు చంద్రబాబు గారు. 15,000 కోట్ల పెట్టుబడులతో కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా చేశారు. భారతదేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇది. మహారాష్ట్ర తెలంగాణలను కాదని హీరో మోటార్స్ పరిశ్రమ ఆంధ్రాకి తరలి వచ్చేలా చేశారు. అపోలో టైర్స్, ఇసుజీ మోటార్స్, క్యాడ్బరి, ఏషియన్ పెయింట్స్ లాంటి ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి తరలి వచ్చేలా చేశారు. కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేయడం, పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఇరిగేషన్, తోటపల్లి రిజర్వాయర్, పులిచెంతల ప్రాజెక్ట్, పట్టిసీమ పోలవరం ప్రాజెక్టుల్లో జలసిరి కురిసేలా చేశారు. 24,000 కోట్ల రుణమాఫీ చేయడం, 200 రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ని 1,000 రూపాయలు చేయడం, దేశంలోనే అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేయడం, ఎన్టీఆర్ సుజల ద్వారా 20 లీటర్ల నీటిని 2 రూపాయలకే అందించడం, అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనాన్ని అందించడం, పేదలకు ఇల్లు, చంద్రన్న బీమా, చంద్రన్న కానుక, పసుపు కుంకుమ ఇలా ప్రజలకు పరిపరి విధాల లబ్ధి చేకూరేలా చేశారు చంద్రబాబు గారు. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. గెలుపోటములు సహమజమని భావించి మరలా గెలిచే వరకు ప్రజల పక్షాన పోరాడాలని, తన తుది శ్వాస వరకు ప్రజల బాగోగులే తన బాధ్యతని గట్టిగా నిర్ణయించుకున్నారు చంద్రబాబు గారు. తన 43 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆయన చూడని విజయాలు లేవు, సాధించని గంతలు లేవు. గెలిచేవాడు నాయకుడైతే ఓటమిని హుందాగా స్వీకరించేవాడు కూడా నాయకుడే. అలాంటి నాయకుడే చంద్రబాబు గారు. కానీ 2021 నవంబర్ 19 జరిగిన ఏపీ అసెంబ్లీ సెషన్స్లో ఆయన మొట్టమొదటిసారి సహనానికి సెండ్ ఆఫ్ ఇచ్చి గెలిచిన తరువాతే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతా అని వాకౌట్ చేశారు. తరువాత పెట్టిన ప్రెస్ మీట్లో ప్రతిపక్షాలు చేసిన వ్యక్తిగత దోషణల గురించి మాట్లాడుతూ తన భార్య భువనేశ్వరి గారిని అగౌరవపరిచేలా పదునైన మాటలతో తన గుండెను గాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ వెక్కి వెక్కి ఏడ్చేశారు. అందరి కన్నీరు తుడిచే చంద్రబాబు గారి చేయి తన కన్నీరు తానే తుడుస్తుంటే రాబోయే కాలం కోసం ఎదురు చూస్తానంటూ ఇక సెలవుని సమాధానం చెప్పింది. ఈ విషయమై జూనియర్ ఎన్టీఆర్, పురంధేశ్వరి, నందమూరి బాలకృష్ణ, టీడీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు అందరూ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ కోణం నుంచి ఈ వీడియోని చూడకుండా చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ BLK బ్లాగ్స్. థ్యాంక్ యూ.